తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం భారీ వర్షం కురనుంది. ఇవాళ ఈదురుగాలితో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం తెలిపింది. 10 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి, కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జయశంకర్, భూపాల్పల్లి, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ప్రస్తుతం వెదర్ అలర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ జిల్లాలో వెదర్ ఏ విధంగా ఉండబోతుంది, ప్రస్తుతం మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రావణి ఉన్నారు, మాట్లాడదాం. మేడం, వెదర్ అప్డేట్ ఎట్లా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా? ప్రస్తుతానికి మనకి పూరి చిలికా లేక్ పరిసర ప్రాంతాల్లోని ఒక వాయుగుండం అనేది కేంద్రీకరించబడింది. ఈ వచ్చే 6 గంటల్లోనే అది తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ తీరం దాటుతున్న సమయంలోని మనకి చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాలన్నింటిలోని భారీ వర్షపాతం ఇవ్వడంతో పాటుగా ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా దీని యొక్క ప్రభావం వల్ల మనకి దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒరిస్సా, తెలంగాణ మరియు ఉత్తర కోస్తాంధ్రలోని ఉత్తర కోస్తాంధ్ర, విదర్భ పరిసర ప్రాంతాలమే ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. దీని యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని చాలా చోట్ల మనకి మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే పశ్చిమ జిల్లాలైన వికారాబాద్, సంగారెడ్డి, ఈ పరిసర ప్రాంతాల్లో మనకి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. మేడం, గడిచిన 2 డేస్లో అత్యధిక వర్షపాతం ఇక్కడ నమోదైంది, ఎందుకంటే అక్కడ నల్గొండ కావచ్చు, అక్కడ వరంగల్, ములుగు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్తో పాటు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు, అక్కడ వర్షపాతం ఏ విధంగా ఉంది? ప్రస్తుతానికి జయశంకర్, భూపాల్లో అధికంగా మనకి 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది. ఎక్కడెక్కడైతే మనకి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చామో అక్కడ మనకి దాదాపుగా మనకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. ముఖ్యంగా భద్రాద్రి, కొత్తగూడెంలో 15 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లాలో కూడా సాధారణంగా అధిక వర్షపాతం నమోదవడం, అంటే భారీ వర్షపాతం చాలా చోట్ల నమోదవడం, అలాగే మహబూబాబాద్, ములుగు జిల్లాలతో కూడా మనకి నమోదవడం అయితే జరిగింది గత 2 రోజుల్లో చూసుకున్నట్లయితే. మేడం, హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో వర్ష తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది? అయితే మోస్తరుగా వర్షం పడుతున్నా కానీ రాత్రి సమయాల్లో ఈవినింగ్ 6 తర్వాత హెవీ రెయిన్ ఉంది, ఎందుకోసం? మనకి దాదాపుగా నిన్నటి వరకు ఇంకా తీరం మీద ఉండబడి ఉండడం వల్ల పగటిపూట అంతా మనకి కొద్దిగా తెరిపించినప్పటికీ సాయంత్రం నుంచి వర్షపాతం నమోదవడం జరిగింది. దాదాపుగా ఈరోజు తీరం దాటే నిన్న రాష్ట్రం మొత్తం మీదుగా కూడా మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఈదురుగాలులు కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, మొత్తంగా రాబోయే 2 రోజుల పాటు కూడా మళ్ళీ భారీ వర్షాలు పడతాయి. ఈరోజు అల్పపీడనం తీరం దాటుతుంది, తీరం దాటే క్రమంలో భారీ ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తుందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఒకవేళ అల్పపీడనం ఈరోజే తీరం దాటినా కానీ ఇంకా రాబోయే 2 డేస్ దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆయా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ